हेलो एवरीवन, वेलकम बैक टू अनदर वीडियो। सो ईरोजु मनम अरब स्प्रिंग गुरिंची तेलुसुकुंदाम। सो ई अरब स्प्रिंग असलु एंटी, अला एक्कड स्टार्ट अयिंदी, एंदुकु स्टार्ट अयिंदी अनेदी मनम तेलुसुकुंदाम। सो ई अरब स्प्रिंग अनेदी एक्कड स्टार्ट अयिंदंटे मिडिल ईस्ट कंट्रीस लो स्टार्ट अयिंदी। करेक्ट एग्जाक्टली मनकी इदी टुनीसिया लो स्टार्ट अयिंदी। ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే అక్కడ డిక్టేటర్షిప్ రూల్ అనేది ఉంటుంది. సో ఇది బ్యాక్ టు 2010లో జరిగింది. సో 2010కి ముందు ఆ కంట్రీని ఒక డిక్టేటర్షిప్ రూల్లో పాలన అనేది జరుగుతుంది. సో దానికి విరుద్ధంగా అక్కడ ఉన్న ప్రజలు ఎంతో కొంత నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉండేవారు. సో వాటిని అణచివేస్తూ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ బెన్ అలీ చర్యలు తీసుకుంటూ ఉండేవాడు. సో ఇది చిన్న చిన్న స్థాయిలో ఉండేసరికి ప్రెసిడెంట్కి తేలికపాటిగా ఉండేది. అయితే ఒకసారి ఏమైందంటే, అదే దేశంలో ఒక స్ట్రీట్ వెండర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను రోజు కూరగాయలు అమ్ముకుంటూ తన బ్రతుకుదెరువుని ముందుకు లాగిస్తూ ఉండేవాడు. సో ఒకరోజు ఏమైందంటే, అక్కడికి పోలీసులు వచ్చేసి అతని సెల్లింగ్ అనేది ఆపారు, అతని అమ్ముకోవడం ఆపారు. సో ఎందుకని అతడు అడిగిన వెంటనే పోలీసులు, ఇక్కడ మీరు అమ్మాలంటే మీకు పర్మిట్ ఉండాలని చెప్పేసరికి అతను పర్మిట్ కోసం వెళ్ళడం జరిగింది. సో పర్మిట్ అతనికి ఇవ్వటం జరగలేదు. ఆ డైలమాలో అతను అక్కడికక్కడే, అంటే ప్రెసిడెంట్ కార్యాలయం ముందు, ఏదైతే ప్రెసిడెంట్ కార్యాలయం ఆ కంట్రీలో ఉందో దాని ముందు అతనికి అతనే సూసైడ్ చేసుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది కాస్త అప్పుడే మనకు ఫేస్బుక్, సోషల్ మీడియా కానీ అలాంటి ప్లాట్ఫామ్స్లో వైరల్ అయ్యే ఛాన్సెస్ హ్యూజ్ ఉండేవి. సో ఆ సూసైడ్ అటెంప్ట్ ఏదైతే ఉందో, అతను చనిపోవడం ఏదైతే ఉందో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. సో ఆల్రెడీ నిరసనలు ఏవైతే ఆ దేశంలో జరుగుతున్నాయో వాటికి వెజిటేబుల్ వెండర్ ఎవరైతే ఉన్నారో అతని మరణం ఇంకాస్త ఎక్కువేలా చేశాయి ఆ నిరసనలు. అది మొత్తం కంట్రీ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. సో ఆ నిరసనలు కాస్త దేశవ్యాప్త నిరసనలుగా చెలరేగాయి. ఈ అరబ్ స్ప్రింగ్ నిరసనలు, అంటే ప్రో డెమోక్రసీ నిరసనలు ఏవైతే ఉన్నాయో మనకి మిడిల్ ఈస్ట్లో జరిగాయని చెప్పుకున్నాం ఇదివరకే. సో ఎక్కడైతే టునీషియాలో జరిగిన ప్రో డెమోక్రసీ మూమెంట్ ఏదైతే ఉందో వాటిని పక్కనే ఉన్నది ఇరుగు పొరుగు దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. సో అక్కడ ఏవైతే నిరసనలు జరిగాయో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పక్కనున్న దేశాల్లో ఎవరైతే నిరసనకారులు తమ తమ ప్రభుత్వాలపై నిరసనలు వ్యక్తం చేయాలని అనుకుంటున్నారో, అంటే ఒక భయంకరమైన డిక్టేటర్ పరిపాలన తమ వాళ్ళ దేశంలో ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ ఇదివరకే నిరసనలు జరిగాయి, కాకపోతే దానితో ఫలితం రాకుండా ఉండేసరికి ఇప్పుడు వీళ్ళు పక్కనే ఉన్న దేశం నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఇప్పుడు ఏవైతే నిరసనలు ఉన్నాయో వాటిని మరింతగా ఉధృతంగా చేయాలని తమ తమ దేశాల్లో ఉన్న నిరసనకారులు ఇదే స్థాయిలో ప్రభుత్వాలపై మండిపడి ప్రభుత్వాలనే ఏకంగా కూల్చేశారు. అంతేకాకుండా ఎవరైతే డిక్టేటర్ ప్రెసిడెంట్లు కానివ్వండి, గవర్నమెంట్ పరిపాలన చేసే అధికారులను రోడ్ల మీదకి తీసుకొచ్చి చంపేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాలను కూల్చడంలో, అదేవిధంగా ప్రజాస్వామిక దేశాలుగా మారడంలో కొన్ని దేశాలు అయితే సక్సెస్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. అందులో మనకి టునీషియా ఇప్పుడు చెప్పుకున్నది ఒకటి, అలాగే ఈజిప్ట్, అదేవిధంగా లిబియా కూడా ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇంకా పక్కనున్న దేశాలు
కూడా ఇదే విధంగా చేశాయి. కాకపోతే ఈ నిరసనలు, ఈ శాంతియుత నిరసనలు కాస్త యుద్ధానికి దారితీశాయి. స్టిల్ ఇప్పటికీ ఆ దేశాలు కోలుకోలేనటువంటి స్థాయిలోకి దిగజారిపోయాయి. మనం సిరియాలో చూసాం 2011లో. కాకపోతే ఈ నిరసనలే కాకుండా సిరియాలో ఇంకొన్ని కారణాల చేత అది యుద్ధంగా మారింది. అదేవిధంగా మనం ఇరాక్లో కానివ్వండి, యమన్లో కానివ్వండి, అవి యుద్ధానికి దారితీసి శాంతియుత నిరసనలను కూడా అణిచివేసే స్థాయిలో యుద్ధాలు జరిగాయి. సో అన్ని దేశాల్లో ఇది ఫలించలేదు. కాకపోతే ముస్లింలు పరిపాలిస్తున్న దేశాలు కూడా ప్రజాస్వామిక దేశాలు కావడానికి ఈ అరబ్ స్ప్రింగ్ అనేది దోహదపడిందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి మూడు దేశాలు అయితే ఒక డిక్టేటర్ రూల్ నుంచి ప్రజాస్వామిక దేశంగా మారాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క కంట్రీ గురించి చెప్పుకుంటూ వచ్చేద్దాం. సో తునీషియాలో ఫస్ట్ జరిగింది కాబట్టి తునీషియా గురించి తెలుసుకుందాం. సో తునీషియాలో డిసెంబర్ 2010లో వెజిటేబుల్ వెండర్ చనిపోవడం జరిగింది. వెంటనే అంటే వచ్చే నెల అంటే 2011 జనవరి 14, 2011 బెన్ అలీ, ప్రెసిడెంట్ బెన్ అలీ సౌదీకి పారిపోవడం జరిగింది. తర్వాత అదే సంవత్సరం అక్టోబర్లో ఫస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ తునీషియాలో జరిగాయి. ఇది మనకు తునీషియా గురించి. ఇప్పుడు మనం ఈజిప్ట్కి వద్దాం. జనవరి 25, 2011కి ఈజిప్టులోని కైరో నగరంలో ఉన్న తహరీర్ స్క్వేర్ వద్ద పెద్ద మొత్తంలో నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తూ అలాగే ప్రజల మద్దతు కూడా కూడబెట్టి అందరినీ ఒకే చోట చేర్చి పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో అదే ఈజిప్టులోనే చాలా పెద్ద నిరసన అని మనం చెప్పుకోవచ్చు. సో దాని పరిణామంగా అంటే ఆ దేశ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మనకి హొస్ని ముబారక్ ఫిబ్రవరి 11న తన పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ జూన్ 2012లో మహమ్మద్ మోర్సీ డెమోక్రటిక్గా అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. సో అతను ప్రజల చేత ఎన్నుకోబడినా కూడా అదొక కాంట్రవర్షియల్ ఎలక్షన్స్గా మారాయి. ఏవైతే ఈ కాంట్రవర్షియల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి చేత మహమ్మద్ మోర్సీ పదవిలో నుంచి తొలగించి 2013లో డిఫెన్స్ మినిస్టర్గా కొనసాగుతున్న అబ్దెల్ ఫతహ్ ఇల్ సిసి ప్రెసిడెంట్గా నామినేట్ అవ్వడం జరిగింది. సో ఇది ఈజిప్ట్కి వచ్చేసరికి అరబ్ స్ప్రింగ్ వల్ల వచ్చిన పరిణామాలు ఆ దేశంలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లిబియా కంట్రీ. సో ఇక్కడ కూడా డిక్టేటర్షిప్ అనేది ఉండేది. సో అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ముమ్మర్ కాదాఫీ, ఇతన్ని 2011 అక్టోబర్ 20న నిరసనకారులు ఎవరైతే నిరసన చేస్తున్నారో ఆ దేశంలో వాళ్ళు చాలా బ్రూచువల్గా అంటే కిరాతకంగా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి చంపేయడం జరిగింది. ఆ చంపేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది లైవ్లో టెలికాస్ట్ అయింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా దాన్ని చూడటం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే చాలా కిరాతకంగా ఒక దేశ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ని చంపడం ఇదే అని మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే అతను చనిపోవడం జరిగిందో లిబియాలో సివిల్ వారికి దారితీసింది. సో అందువల్ల ఎవరైతే పౌరులు ఉన్నారో చాలా వరకు నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఫుడ్ సరిగ్గా దొరకకపోవడం, అలాగే వైలెన్స్లో వాళ్ళు నష్టపోవడం జరిగింది. సో ఇలాంటి పరిణామాల వల్ల లిబియా కొంచెం తికమక అంటే అయోమయంలో ఉన్నప్పటికీ ఆ కంట్రీలో ఉన్న భూభాగాన్ని రెండు అపోజిషన్ పార్టీస్ పరిపాలిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే. సో ఇది లిబియాకు వచ్చేసరికి. ఓవరాల్గా మనకి 2011 ఫిబ్రవరికి వచ్చేసరికి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్, అలాగే నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి 2-3 దేశాలు
అరబ్ స్ప్రింగ్ వల్ల అలాంటి పరిణామాలు తమ తమ దేశాల్లో వ్యాప్తి చెందడంతో అన్ని ఏవైతే వ్యాప్తి చెందిన దేశాలు ఉన్నాయో అంటే నిరసనలు చెలరేగుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రమైన స్థాయిలో నిరసనలు శాంతియుతంగా చేసినప్పటికీ కొన్ని కొన్ని ప్లేసెస్లో అవి వైలెన్స్కి దారితీశాయి. ఇంకా కొన్ని కంట్రీస్లోనే అయితే ఏకంగా యుద్ధానికి యుద్ధం చేసే స్థాయి దాకా వచ్చాయని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే కంట్రీ వచ్చేసరికి సిరియా. సిరియాని 2011కి ముందు అంటే అరబ్ స్ప్రింగ్ రాకముందు బషార్ అల్ అసద్ పరిపాలించేవాడు. సో ఎప్పుడైతే సిరియాలో మనకి అరబ్ స్ప్రింగ్ ఎంటర్ అయిందో అంటే నిరసనలు వ్యక్తం చేయడం ఎప్పుడైతే మొదలైందో, సో ఈ నిరసనలే కాకుండా సిరియాలో ఇంకొన్ని కారణాల చేత అది ఒక యుద్ధానికి దారితీశాయి. అందులో భాగంగా మనకు ఐసిస్ అక్కడ రావడం, అలాగే కుర్దిష్ ఫోర్సెస్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేయడం, అలాగే రెబల్ గ్రూప్స్, ఎథనిక్ గ్రూప్స్, సో ఇలా కాంప్లెక్సిటీకి దారితీస్తూ అక్కడ యుద్ధ వాతావరణం అనేది తీసుకొచ్చాయి. దీంట్లోకి మళ్ళీ సూపర్ బిగ్ పవర్స్ అయినటువంటి రష్యా, అమెరికా కూడా ఎంటర్ అవ్వడం, పక్కనున్న టర్కీ కూడా దీంట్లో వేలుపెట్టడం, సో అలాగే అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పక్క పక్కన, సో అన్నీ కూడా సిరియాలో వచ్చేసరికి ఒక కాంప్లెక్సిటీకి దారితీసి ఒక సివిల్ వార్గా తయారైపోయింది. సో చాలా వరకు సిరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయిపోయింది, కంట్రీ కూడా పోవటెళ్ళకు వెళ్ళిపోయినది, రెఫ్యూజీసే ఒక చాలా వరకు పెద్ద మొత్తంలో రెఫ్యూజీస్ తయారయ్యారు. ఎందుకంటే ఐసిస్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇరుగు పొరుగున్న దేశాలకు వలస వెళ్ళడం, లైక్ టర్కీలో కానివ్వండి, యూరోప్లోకి కానివ్వండి, ఇంకా ఏవైతే పక్కన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ దేశాలకు వలసలు వెళ్ళడం, సో మళ్ళీ అక్కడ ఉన్న అవే దేశాలు ఒప్పుకోకుండా తిరిగి వెనక్కి పంపించడంతో మళ్ళీ వచ్చి ఐసిస్లో చేరి ఐసిస్ కార్యకలాపాలు చేపట్టడం. సో ఐసిస్లో కొందరు జాయిన్ అయినప్పటికీ అదేవిధంగా ఐసిస్ అక్కడ ఉన్న ప్రజల్ని కొంతమందిని చంపేయడం, అంటే వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా తయారయ్యారో వాళ్ళని చంపేయడం, సో ఇక్కడ కుర్దిష్ ఫోర్సెస్ ఐసిస్కి అగెనిస్ట్గా ఉండడం, అలాగే బషార్ అల్ అసద్ గవర్నమెంట్స్లో ఉన్న మిలిటరీ వింగ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, సో ఇదంతా ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఇది క్లియర్ కట్గా నేను ఇంకొక వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనకి అక్కడ ఐసిస్ అయితే డిఫీట్ అయింది. మళ్ళీ మనకి బషార్ అల్ అసద్ పవర్లోకి వచ్చాడు. సో ఓవరాల్గా సిరియాని అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది ఐసిస్ వల్ల. నెక్స్ట్ మనం చూడబోయే కంట్రీ వచ్చేసరికి యెమన్. సో యెమన్లో కూడా ఒక డిక్టేటర్ రూల్ అనేది అయితే ఉండేది. సో యెమన్ని పరిపాలించినటువంటి అలీ అబ్దుల్లా సాలే నవంబర్లో అంటే 2011 నవంబర్లో ఒక అగ్రిమెంట్కి వచ్చేసి పవర్ షేరింగ్ అనేది చేశాడు. అప్పటి వరకు అతను ఒక డిక్టేటర్ రూల్ అయితే చేసినప్పటికీ 2011 నవంబర్కి వచ్చేసరికి ఒక అగ్రిమెంట్కి వచ్చి పవర్ షేరింగ్ అనేది చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 2012 ఫిబ్రవరికి వచ్చేసరికి అతను రిజైన్ చేయడం జరిగింది అతని పదవికి. సో తర్వాత 2017లో అతన్ని చంపివేయడం జరిగింది. స్టిల్ ఇంకా యెమెన్లో ఒక యుద్ధ వాతావరణం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో యెమెన్లో చాలా కాంప్లెక్సిటీకి దారితీసి, సో యెమెన్ ఇప్పటికీ ఇంకా ఒక యుద్ధ వాతావరణంలోనే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది యెమెన్ గురించి అయితే. నెక్స్ట్ కంట్రీ వచ్చేసరికి మనకు బహ్రెయిన్. సో బహ్రెయిన్లో చాలా పీస్ఫుల్గా ప్రొటెస్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ, నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ బహ్రెయిన్లోని మనామా క్యాపిటల్ సిటీ అయినటువంటి మనామాలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు హమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సో ఈ నిరసనకారులను అణచివేయడం జరిగింది.
నిరసనలు 2011-12లో జరిగినప్పటికీ అక్కడ పరిపాలించినటువంటి రాజు సో వాటిని అణచివేయడం జరిగింది. తర్వాత అతను కాన్స్టిట్యూషనల్ మోనార్కీ గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఇది మనకి బహ్రెయిన్ గురించి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు మొరక్కో కంట్రీ. సో ఈ కంట్రీలో మనకి అరబ్ స్ప్రింగ్ వాతావరణం కనిపించింది. సో May 22, 2011లో పోలీస్ సిబ్బంది ఈ కంట్రీలో ఎవరైతే నిరసనకారులు ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్ కానివ్వండి, రిబల్ గ్రూప్స్ కానివ్వండి, ఇంకే ఏ ఇతర సివిలియన్స్ పౌరులందరినీ పోలీసులు అక్కడ చాలా ఘోరాతి ఘోరంగా వైలెంట్గా కొట్టిన సంఘటనలు మనం ఫుటేజ్ అనేది మనకు ఇంటర్నెట్లో లభిస్తుంది, మనం దాన్ని చూడొచ్చు. సో May 22 వేల మందిని పోలీసులు చితకబాదారు. సో దాని పరిణామంగా July 1 ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ కంట్రీని, ఆ డిక్టేటర్కి ఉన్నటువంటి పవర్స్ని లిమిట్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ అనేటివి అక్కడ ఉన్న ఓటర్స్ అప్రూవ్ చేయడం జరిగింది. సో సిచ్యువేషన్ అనేది కొంతవరకు బ్యాలెన్స్ అయ్యి స్టేబుల్గా అయితే ఆ కంట్రీ ఉంది ప్రస్తుతానికి. సో ఇలా అరబ్ స్ప్రింగ్ అనేది మనకి మిడిల్ ఈస్ట్లో చాలా ఎన్నో ప్రమాదంగా తయారై కొన్ని దేశాలకు మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రో డెమోక్రసీ ఫీలింగ్ అయితే ఆ ముస్లిం కంట్రీస్ అనేటువంటి కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి. సో ఇంకొన్ని కంట్రీస్లో మాత్రం అది విఫలమై చాలా యుద్ధ వాతావరణానికి తీసుకొచ్చి కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా టెర్రరిస్ట్ మార్క్ని అనేటివి మనకు అక్కడ క్లియర్ కట్గా చూపిస్తున్నాయి స్టిల్ ఇప్పటికీ. సో ఈవెన్ సూపర్ బిగ్ పవర్స్ తలదూర్చినప్పటికీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ కానటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా అరబ్ స్ప్రింగ్. సో ఈ అరబ్ స్ప్రింగ్ తర్వాత వచ్చిన సివిల్ వార్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్లో, అవి నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.